కాలంలో కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం బహుళ ప్రాచుర్యం పొందుతోంది. గ్రామీణ మహిళలు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధి అవకాశంగా ఈ పరిశ్రమ రూపుదిద్దుకొంది. ఆరోగ్యపరంగా అత్యున్నత విలువలు కలిగిన పుట్టగొడుగుల వాడకం పట్ల అందరిలోనూ అవగాహన పెరగటం, వినియోగం పెరిగి డిమాండ్ ఆశాజనకంగా ఉండడంతో రైతులు స్వల్పకాలంలోనే మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. పుట్టగొడుగుల్లో వేల రకాలు ఉన్నప్పటికీ మన ప్రాంతంలో ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులను అధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అనేక మంది ఈ పరిశ్రమ వైపు ఆసక్తి చూపుతున్నా సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంది. పెంపకంలో సరైన అవగాహన లేకపోవటమే దీనికి ప్రధాన కారణం. మరి పుట్టగొడుగుల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిశ్రమ ఆశాజనకంగా ఉండాలంటే యాజమాన్యంలో ఎటువంటి మెలకువలు పాటించాలో వివరిస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిషోర్ వర్మ. పుట్టగొడుగుల పెంపకం చేపట్టే ప్రతి రైతు ముందుగా దీని సాగు విధానం పట్ల అవగాహన పెంచుకునేందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కొద్దిపాటి రుసుముతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. అపార పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన పుట్టగొడుగులు అన్ని వర్గాల వారికి మంచి ఆహారం. రుచిలోనూ దీనికి సాటి లేదు. తక్కువ స్థలం, శ్రమ, ఖర్చుతో అధిక రాబడినిచ్చే పుట్టగొడుగుల్ని గ్రామీణ మహిళలు, నిరుద్యోగ యువత ఉపాధి పరిశ్రమగా చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని క్షేత్రస్థాయిలో రైతుల విజయగాథలు నిరూపిస్తున్నాయి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఆత్మ సహకారంతో తరచూ ఈ పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీనిలో భాగంగా విజయవంతంగా నడుస్తున్న పుట్టగొడుగుల ఫామ్స్కి రైతుల్ని తీసుకువెళ్లి వారు ఈ కుటీర పరిశ్రమలో ఏ విధంగా రాణించగలుగుతున్నారో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సరైన అవగాహనతో ఈ పరిశ్రమలోకి అడుగు పెడితే ఉపాధికి ఢోకా లేదంటారు శాస్త్రవేత్త కిషోర్ వర్మ. దీన్ని తక్కువ స్థలంలో అదేవిధంగా తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో స్వల్పకాలంలోనే ఎక్కువగా పట్టుకోలను పొందవచ్చు. దీని ద్వారా నిరుద్యోగ యువత లేదా గ్రామీణ మహిళలు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిశ్రమ ఎక్కువగా ప్రాచుర్యం పొందుతూ ఉంది. అయితే ఈ పుట్టగొడుగులు మనం చూసినట్టయితే దాదాపు 2000 రకాల పుట్టగొడుగులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా 5 రకాల పుట్టగొడుగులు మాత్రం సాగులో ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పాల పుట్టగొడుగులు, అదేవిధంగా ఆయిస్టర్ పుట్టగొడుగులు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ పుట్టగొడుగులు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా పుట్టగొడుగుల్ని మార్చుకుంటూ వాతావరణానికి అనుగుణంగా మనం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసినట్టయితే ఎక్కువగా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ముత్యపు చిప్ప పుట్టగొడుగుల్ని ఎక్కువగా సాగు చేయవచ్చు. అదేవిధంగా మిగతా టైంలో మనం మిల్కీ మష్రూమ్ని ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. దీని ద్వారా సంవత్సరం పొడవునా కూడా మనం పుట్టగొడుగులను పెంచుకునే అవకాశం ఉంది. వేడి ఎక్కువ ఉండి గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు పాల పుట్టగొడుగులకి అనుకూల వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి చల్లని వాతావరణంలో ముత్యపు చెప్ప పుట్టగొడుగులు బాగా వస్తాయి. అయితే పెంపకానికి అనుగుణంగా గది ఉష్ణోగ్రతల్లో మార్పులు చేసుకున్నప్పుడు వీటిని సంవత్సరం పొడవునా సాగు చేసుకునే వీలుంది. పుట్టగొడుగులనేవి శిలీంద్రపు జాతికి చెందిన చిన్న మొక్కలు. అందువల్ల ఇతర శిలీంద్రాలు గదుల్లో చేరకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పుట్టగొడుగుల యూనిట్ మనం స్థాపించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూరిపాకలో కానీ లేకపోతే కాంక్రీట్ బిల్డింగ్లో కానీ రేకుల షెడ్లలో కానీ దేనిలోనైనా సరే వ్యవసాయ వ్యర్థాలను అంటే వరిగడ్డిని ఉపయోగించి ఎక్కువగా ఈ పుట్టగొడుగులను మనం సాగు చేసుకోవచ్చు. ఈ పుట్టగొడుగులను మనం పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించి మనం చేసినట్టయితే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. దీంట్లో మనం ఒక గదిని ఎన్నుకున్న తర్వాత ఫార్మాల్డిహైడ్తో మనం గోడల్ని, గదిని మొట్టమొదటిగా మనం శుద్ధి చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా పాటించాలి. అంతేకాకుండా మష్రూమ్ యొక్క శిలీంద్రం పెరుగుతున్నప్పుడు కానీ లేదా క్రాపింగ్ అప్పుడు కానీ ఎక్కువగా శిలీంద్రాలు మనకి గాలిలో లేకుండా మనం ఫార్మాల్డిహైడ్ 2% ద్రావణాన్ని మనం
పిచికారి చేసుకోవడం ఎంతైనా అవసరం. పుట్టగొడుగులు మనం పెంచేటప్పుడు వాతావరణ పరిస్థితుల్ని తప్పనిసరిగా మనం అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే మనం ఆయస్టర్ మష్రూమ్ను చూసినట్టయితే 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు మనం వాతావరణాన్ని మనం చూసుకున్నట్టయితే బాగా పెరుగుదల ఉంటుంది. అదేవిధంగా మనకి పాల పుట్టగొడుగులు అయితే 30 నుంచి 35 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. దీంతో పాటుగా ఆయస్టర్ మష్రూమ్ను మనం చూసినట్టయితే 75 నుంచి 80% తేమ సరిపోతుంది. అదే మనం పాల పుట్టగొడుగులు మనం చూస్తే దీనికి 85% వరకు మనకి ఈ తేమని మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే మంచిగా దిగుబడి వస్తుంది. పుట్టగొడుగుల పెంపకానికి కావలసిన వనరుల్లో గడ్డి, విత్తనపు స్పాన్, పాలిథిన్ బ్యాగులు, రబ్బర్ బ్యాండ్లు, కొబ్బరి పొట్టు, కొద్దిగా రసాయనాలు అవసరమవుతాయి. గడ్డి నాణ్యత, బ్యాగుల్లో నింపే గడ్డి పరిమాణాన్ని బట్టి పుట్టగొడుగుల దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పుట్టగొడుగులకి ఆహారం ఇదే. మరి సాధ్యమైనంత వరకు పచ్చగా లేని కొత్త గడ్డిని ఎంచుకుంటే మంచిది. పాల పుట్టగొడుగుల్ని పెంచేటప్పుడు ఈ బెడ్లని కేసింగ్ చేయాల్సి ఉంటుంది కనుక శుద్ధి చేసిన మట్టి అవసరమవుతుంది. పుట్టగొడుగులను మనం పెంచడానికి ఉపయోగించే విత్తనాన్ని మనం స్పాన్ అంటాం. ఈ స్పాన్ ధృవీకరించబడిన సంస్థల నుంచి మాత్రమే మనం తీసుకోవాలి. ఈ స్పాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారు, అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ వీళ్ళు సోలన్ అంటే హిమాచల్ ప్రదేశ్లో వీరు మనకి స్పాన్ని మనకి అందజేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఈ స్పాన్ క్వాలిటీ మీదే పూర్తిగా ఈ పుట్టగొడుగుల యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది. స్పాన్ ఎప్పుడూ కూడా సిల్క్ లాగా తెల్లగా ఉన్నట్టయితే దీన్ని మంచి స్పాన్గా గుర్తించాలి. అంతేగాని మనకి స్పాన్లో నల్ల రంగు కానీ లేకపోతే పచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ ఇతర శిలీంధ్రాలు ఏవైనా మనకి పెరిగినట్లయితే వీటిని స్పాన్ కంటామినేషన్గా మనం గుర్తించాలి. ఇటువంటి స్పాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాడకూడదు. తప్పనిసరిగా మంచి స్పాన్ మాత్రమే మనం తీసుకున్నట్టయితే దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్పాన్ పెరగడానికి ఒక ఆధారం కావాలి. దాన్ని మనం వరిగడ్డని తీసుకోవాలి. ఈ వరిగడ్డి కూడా తాజా వరిగడ్డి అయితే బాగా మంచిది. దీనిలో కూడా పచ్చని గడ్డి ఎక్కువగా ఉండకూడదు. వరిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా మనం చేసుకోవాలి. అంటే 3 నుంచి 5 సెంటీమీటర్లు సైజులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ వరిగడ్డిని మనం శుద్ధి చేసుకుని ఈ స్పాన్ పెరుగుదలకు మనం వాడవలసి ఉంటుంది. శుభ్రం చేసే పద్ధతులు 2 విధంగా ఉంటాయి. ఒక విధానాన్ని మనం చూసినట్టయితే అంటే నీటిలో ఉడకబెట్టి చేసుకోవచ్చు, ఇంకోటి ఏమో రసాయనాలతో చేసుకోవచ్చు. నీటిలో ఉడకబెట్టి చేసుకోవాలంటే 12 గంటల పాటు ఈ వరిగడ్డిని నీటిలో నానబెట్టుకోవాలి. 12 గంటల తర్వాత 1 గంట పాటు పూర్తిగా మరుగుతున్న నీటిలో మనం ఉడకబెడితే పుట్టగొడుగులకి ఆధారం మనకి రెడీ అవుతుంది. ఈ రసాయన పద్ధతుల్లో మనం చూసినట్టయితే మనకి 100 లీటర్ల నీటికి 250 మిల్లీలీటర్లు ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం తీసుకోవాలి. దీంతోపాటుగా 7.5 గ్రాములు బావిస్టిన్, అదే బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనం బ్లీచింగ్ పౌడర్ కూడా కలిపి ఈ 3 బాగా కలిపినటువంటి 100 లీటర్ల నీటిలో మనం వరిగడ్డిని 16 నుంచి 18 గంటలు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా 16 నుంచి 18 గంటలు మనం నానబెట్టిన తర్వాత దీన్ని తీసి మనం ఆరబెట్టుకోవాలి గడ్డిని. ఇలాగ ఆరబెట్టిన గడ్డిని మనం తీసుకుని పిడికిల్లో పట్టుకుని మనం చూసినట్టయితే తేమగా ఉండాలి, కానీ నీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందకి కారకూడదు. అంటే సుమారు 2 గంటల పాటు మనం దీన్ని ఆరబెట్టినట్టయితే గడ్డి రెడీ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనం బ్యాగింగ్ చేసుకోవాలి. ఈ బ్యాగింగ్ ప్రక్రియ మిల్కీ మష్రూమ్ కానీ లేకపోతే ఈ ఆయిస్ట్ మష్రూమ్ కానీ ఒకే విధంగా ఉంటుంది. పుట్టగొడుగులు పెంచడానికి ఉపయోగించే కవర్లు 100 నుంచి 120 గేజ్ మందం ఉండాలి. బెడ్లు తయారు చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ కిషోర్ వర్మ. మొట్టమొదటిగా చేతుల్ని డెటాల్తో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ట్రేన్ కూడా డెటాల్తో శుభ్రం చేసుకుని దాంట్లోకి స్పాన్ తీసుకోవాలి. ఈ పాలిథిన్ కవర్ని ఒకవైపు మడిచిపెట్టి వాటికేమో రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. కట్టడం వల్ల కిందన బెడ్ రౌండ్గా రావడం జరుగుతుంది. అంతేకాకుండా కిందన నీరు పేరుకుపోకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసిన కవర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో 2 అంగుళాలు మందాన్ని మనం ఈ శుభ్రపరిచిన వరిగడ్డిని మనం వేసి దాని చుట్టూ అంచుల చుట్టూ కూడా మనం స్పాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఒక మనం 12x22 సైజ్ కవర్ తీసుకున్నా లేకపోతే 12x18 సైజ్ కవర్ కూడా తీసుకోవచ్చు. వీటిల్లో దాదాపు 5 నుంచి 6 పొరలు మనకి రావడం జరుగుతుంది. పైన మనం రబ్బర్ బ్యాండ్తో మళ్ళీ కూడా టైట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ తయారు చేసే బెడ్ ఏదైతే ఉందో అది
లూజ్గా ఉండకూడదు. టైట్గా ఉన్నట్టయితే లోపల ఉన్న తేమని బేస్ చేసుకుని ఈ సిలిండరం అంతా కూడా బెడ్ నిండా రావడం జరుగుతుంది. బెడ్లు తయారు చేసిన తర్వాత చుట్టూ కూడా రంధ్రాలు పెట్టుకోవాలి, ఎందుకంటే గాలి ప్రసరణ ఉండాలి, లేదంటే లోపల ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఉండటం లేకపోతే వేడి పెరగడం జరుగుతుంది. ఇలాగ మనం తయారు చేసిన బెడ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డార్క్ రూమ్లో పెట్టుకోవాలి. మనకి ఈ డార్క్ రూమ్లో ఈ సిలిండర్ మొత్తం అభివృద్ధి చెందడానికి దాదాపు 15 నుంచి 20 రోజులు పడుతుంది. ముత్యపు చెప్ప పుట్టగొడుగులు పెంచే బెడ్లని 15 నుంచి 18 రోజులకి వెలుతురున్న గదికి మార్చాల్సి ఉంటుంది. పుట్టగొడుగుల పెరుగుదలకు వీలుగా బెడ్లలో తేమ ఆరకుండా ప్రతిరోజు నీరు చిలకరించాలి. 25వ రోజు నుంచి పంట ప్రారంభమవుతుంది. 45 రోజుల్లోపు 3 కోతల్లో పుట్టగొడుగుల్ని తీసుకోవచ్చు. ముచ్చపు చెప్ప పుట్టగొడుగు అయితే 15 నుంచి 20 రోజుల్లో పూర్తిగా బెడ్ నిండా వ్యాపించడం జరుగుతుంది. తర్వాత బెడ్ కవర్ని పైనుంచి కిందకి కత్తిరించడం కానీ లేదా పూర్తిగా కవర్ కూడా తీసి ఆ బెడ్ నిండా మనం మంచినీటిని పిచికారీ చేసినట్టయితే, అంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వాటర్ స్ప్రే చేయాల్సి ఉంటుంది, అప్పుడు మీకు 5 నుంచి 6 రోజుల్లో పూర్తిగా పుట్టగొడుగులు బయటకు రావడం జరుగుతుంది. ఈ బయటకు వచ్చిన పుట్టగొడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించిన తర్వాత పాలిథిన్ కవర్లో, అంటే రంధ్రాలు ఉన్న పాలిథిన్ కవర్లో 1/4 కేజీ లేదా 1/2 కేజీ ప్యాకెట్లు మనం చేసుకుని వీటిని 24 గంటల లోపల మనం మార్కెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పుట్టగొడుగులు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి తొందరగా మనం మార్కెట్ చేసుకోవాలి, లేకపోతే ఇవి పాడవడం జరుగుతుంది. ముత్యపు చిప్ప పుట్టగొడుగులతో పోలిస్తే మిల్కీ మష్రూమ్స్ అంటే పాల పుట్టగొడుగుల పెంపక కాలం 15 నుంచి 20 రోజులు ఎక్కువగా ఉంటుంది. చీకటి గదిలో పెంచడం, కేసింగ్ చేయటం అనేది దీనిలో ఉన్న అదనపు శ్రమ. అయితే డిమాండ్ అధికంగా ఉండడం వల్ల వీటి పెంపకం ఎక్కువ లాభదాయకంగా ఉంది. మరి కేసింగ్ ఎలా చేయాలి, ఎన్ని రోజుల నుంచి దిగుబడి వస్తుంది, దీనిలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాల పుట్టగొడుగుల పెంపకం కొంత భిన్నంగా ఉంటుంది. 18 నుంచి 21 రోజుల వరకు చీకటి గదిలో ఉంచిన ఈ బెడ్లలో శిలీంద్రం పూర్తిగా బెడ్డంతా ఆవరించిన తర్వాత వీటి పైభాగాన్ని మట్టితో కప్పాల్సి ఉంటుంది. బెడ్ పొడవు ఎక్కువగా ఉంటే దీన్ని సగానికి కత్తిరించి మట్టి కప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కేసింగ్ అంటారు. ఒక 21 రోజులు పూర్తిగా మనకి బెడ్లో పెరిగిన తర్వాత ఈ బెడ్ల్ని మధ్యకి మనం బ్లేడ్తో కత్తిరించి 2 భాగాలుగా విడదీసి మన బెడ్ని కిందకి నొక్కి దాని మీద 6 అంగుళం నుంచి 1 అంగుళం లోపల మనం కేసింగ్ చేసుకోవాలి. ఈ కేసింగ్కి మట్టిని వాడచ్చు. మనం బంకమట్టి 75%, అలాగే 25% ఎర్రమట్టి తీసుకుని రెండింటిని కలిపి వాటిని శుద్ధి చేసుకుని వాడచ్చు. వీటిల్లో కూడా మనం చాక్ పౌడర్ కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ చాక్ పౌడర్ మనం కలిపేటప్పుడు 1% నుంచి 2% కలుపుకోవాలి. అంటే కిలో కేసింగ్ మట్టికి 20 గ్రాములు కలుపుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నల్ల మట్టి, దాంట్లో వర్మి కాంపోస్ట్ కూడా కలిపి దీన్ని కేసింగ్ మెటీరియల్ కింద వాడుతూ ఉంటారు. ఇలాగ కేసింగ్ లోపల వేసిన తర్వాత ఈ బెడ్లన్నింటిని కూడా వెలుతురు ఉన్న గదిలోకి మనం షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెలుతురు ఉన్న గదిలో రోజు కూడా పైన నీటితో మనం స్ప్రే చేయాలి. పైన ఉన్న కేసింగ్ మెటీరియల్ మాత్రమే తడవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసింగ్ నుంచి కిందకి ఈ నీరు వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కేసింగ్ చేసిన తర్వాత దాదాపు 10 నుంచి 15 రోజుల్లో మనకి పుట్టగొడుగులు బయటకు రావడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత పెద్దగా పెరిగిన పుట్టగొడుగులను మనం తొలగించి, కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్నవి ఉన్నాయి చాలా పెద్దవి అవుతాయి తర్వాత అని చెప్పి వదిలివేయడం జరుగుతుంది. అలా కాకుండా పెద్దవి తొలగించిన తర్వాత చిన్న చిన్న పుట్టగొడుగులు ఏవైతే బయటకు వచ్చినాయో వాటిని కూడా తీసి ఒక్కసారి మనం పైన కేసింగ్ మట్టిని కలిపి మళ్ళీ వాటరింగ్ చేసుకున్నట్టయితే సెకండ్ ఫ్లష్ కూడా రావడం జరుగుతుంది. పాల పుట్టగొడుగుల బెడ్ల నుంచి 35 రోజులకి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఒక్కో బెడ్ నుంచి 60 నుంచి 70 రోజుల వరకు 3 దఫాలుగా పుట్టగొడుగుల దిగుబడి తీసుకోవచ్చు. ఇక పుట్టగొడుగుల ఆదాయ వ్యయాల్ని గమనిస్తే 1 కిలో స్పాన్ 100 రూపాయలకు లభిస్తోంది. 12x22 అంగుళాల కవర్లు వాడితే కిలో స్పాన్ 8 నుంచి 10 బెడ్లకు వస్తుంది. గడ్డి, ఇతర నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే ఒక్కో బెడ్ తయారీకి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక బెడ్ నుంచి కిలో నుంచి 1.5 కిలో పుట్టగొడుగులు వస్తాయి. ప్రస్తుతం కిలో 150 నుంచి 200 రూపాయల ధర లభిస్తోంది.
కనీసంగా ఒక్కో బెడ్ నుంచి కిలో దిగుబడి తీస్తున్న 2-3 రెట్ల అధిక రాబడి వస్తోంది. 10x10 అడుగులున్న గదిలో 300 వరకు బెడ్లు పెట్టుకోవచ్చు. దీని ద్వారా పుట్టగొడుగుల రకాన్ని బట్టి 45-60 రోజుల్లో 30-45,000 నికర లాభం పొందే వీలుంది. అయితే కొంతమంది రైతులు రోజూ ఆదాయం వచ్చే విధంగా ప్రతిరోజు బెడ్లు నింపుతూ 5-10 గదుల్లో వీటి పెంపకాన్ని చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మన దగ్గర పుట్టగొడుగుల లభ్యత నిరంతరం ఉంటే వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించటం ఖాయమే మరి.